హాయ్. సో ఈరోజు నేను బేటా మదర్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాను. సో బేటా అంటే విమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్, వాళ్ళు ఇక్కడ మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈరోజు నేను వెళ్తున్నాను, అక్కడికి గెస్ట్లు కూడా వస్తున్నారు. ఐ థింక్ సింగర్స్ అలా వస్తున్నారు. నాది డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. మేము ఇక్కడ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఒక స్కూల్లో సెలబ్రేట్ చేశారు. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కనబడే పిల్లలందరూ హై స్కూల్ కిడ్స్. మాకు రాగానే వెల్కమ్ చెప్పారు. ఇక్కడ చూడవచ్చు మీరు, ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఇక్కడ హాల్వేలో లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ సైడ్స్కి టేబుల్స్ మీద చిన్న చిన్న స్టాల్స్ సెటప్ చేశారు. చూడవచ్చు మీరు, ఇవి ఫుడ్ ఐటమ్స్, క్లోతింగ్, జ్యువెలరీ అలా పెట్టారు. ఈ వేటా ఈవెంట్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. సో వేటా అంటే తెలుసు కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్. వీళ్ళు ఎవ్రీ ఇయర్ మదర్స్ డే సెలబ్రేట్ చేస్తారు, బట్ ఈసారి మాత్రం మా ఇంటి దగ్గరలో చేశారు వీళ్ళు. ఇక్కడ చూడవచ్చు, మేము మా ఫ్రెండ్స్ అందరము ఇక్కడ కూర్చున్నాము. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేసరికి చిన్న పిల్లల డ్యాన్స్తోనే వీళ్ళు స్టార్ట్ చేశారు. పిల్లలు అయిపోయిన తర్వాత అడల్ట్స్ పర్ఫామ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. అసలు ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారంటే అసలు చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు ఈ ఈవెంట్లో. ఇక్కడ చూడవచ్చు మీరు, అక్కడక్కడ మీకు కాలేజ్ సీట్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది నేను వెరీ బిగినింగ్లో క్యాప్చర్ చేశాను ఈ వీడియో. బట్ ఇది ఈవెంట్ అయిపోయేసరికి అయితే మొత్తం ఫుల్ అయిపోయిండ్లు. ఈ హాల్ అంతా నిండిపోయిండ్లు, ఫుల్ క్రౌడ్ వచ్చిండ్లు. సో ఇంకా అక్కడ సరిపోక కొంతమంది అటు సైడ్కి కూడా వెళ్ళారు. ఇక్కడ చూడవచ్చు పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళు మా ఫ్రెండ్స్ పిల్లలే. తర్వాత వీళ్ళు కూడా మా వాళ్ళే, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలే వీళ్ళు కూడా. ఇక్కడేమో మేము చేస్తున్నాము, మేము ఏ సాంగ్ పర్ఫామ్ చేసామంటే ఇది మ్యాడ్ మూవీలోని కళ్ళజోడు కాలేజీ పాప, యా ఆ సాంగ్కు చేసాం, పర్ఫామ్ చేసాము. బాగానే ప్రాక్టీస్ చేసాము. చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఈ వేటా ఉంది కదా, ఇది వచ్చేసి దీనికి ఫౌండర్ ఝాన్సీ రెడ్డి గారు. ఆవిడ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ వచ్చారు. వీళ్ళు మదర్స్ డే ఇక్కడ మేరీల్యాండ్లో చాలా బాగా చేస్తారు వీళ్ళు. ఇంకా ఆవిడ వచ్చినప్పుడు అయితే ఇంకా అసలు వేరే లెవెల్లో ఉండే. ఇంకా ఈ ఇయర్ ఆవిడ రాలేదు, ఇండియాలో ఉన్నారంట. సో అందుకని రాలేదన్నట్టు. సో ఇక్కడ చూడవచ్చు, వీళ్ళు మా ఫ్రెండ్సే. చూడండి ఎంత బాగా చేస్తున్నారో, అసలు చింపి పడేస్తున్నారు. చూడండి ఇక్కడేమో, వీళ్ళు కమ్యూనిటీ లీడర్స్ మా కౌంటీలో. సో కౌంటీ కౌన్సిలర్, కౌంటీ మేయర్, వీళ్ళిద్దరిని అమెరికన్స్ని అయితే ఇన్వైట్ చేశారు. చేసి వాళ్ళకు మంచిగా సన్మానం చేసిండ్రు, బొకేలు ఇచ్చిండ్రు, వాళ్ళతో డ్యాన్సులు కూడా వేయించిండ్రు. ఇక్కడ చూడవచ్చు మీరు, వీళ్ళు మంచిగా ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో, ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. ఈవెంట్ ఏదైనా కానీ మన డీజే టిల్లు సాంగ్ ఉండాల్సిందే కదా. సో ఆ డీజే టిల్లు సాంగ్కి వీళ్ళతోని స్టెప్స్ అయితే వేయించారు. చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా బాగా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడేమో కమ్యూనిటీ లోకల్ లీడర్స్, వీళ్ళు మన తెలుగు వాళ్ళు, వాళ్ళు కమ్యూనిటీ సర్వీస్ చేసేవాళ్ళు. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. ఇక్కడేమో సింగర్ అంజన సౌమ్య గారు, ఆవిడ పాటలు పాడుతున్నారు ఇక్కడ. సో ఈవిడే మెయిన్ గెస్ట్ యాక్చువల్గా ఈ ఈవెంట్కి, చాలా బాగా పాడారు. ఇక్కడేమో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. మాకు మంచి వేడి వేడి ఫుడ్ పెట్టారు, మొత్తానికి ఫ్రీ ఫుడ్, స్నాక్ అండ్ డిన్నర్ సర్వ్ చేశారు వాళ్ళు. ఇక్కడేమో హై స్కూల్ కిడ్స్ని స్టేజ్ మీదకి పిలిచి, అక్కడ ఫ్రంట్లో చూసాం కదా వాలంటీర్ వర్క్ చేసే వాళ్ళను, సో వీళ్ళందరినీ స్టేజ్ పైకి పిలిచి ట్రోఫీలు ఇచ్చారు. అలాగే వాళ్ళకు సర్టిఫికేట్స్ లాగా కూడా ఇచ్చారు. ఇక్కడేమో ఫుడ్ తిన్న తర్వాత మేము మళ్ళీ షాపింగ్కి వచ్చినాము.
ఇప్పుడైతే ఇంకా మేము మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ చాలామంది పెట్టారు స్టాల్స్, ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యారన్నట్టు. చూడొచ్చు మీరు ఇక్కడ, ఇదంతా కూడా 1 gram గోల్డ్, కానీ చాలా బాగుండే. సో తర్వాత మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళాము ఈవెంట్ దగ్గరికి. ఇంకా అప్పటికి కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడేమో ఈ అంజనా స్వామి గారు పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ జోష్, అంటే ఫుల్ మంచి సాంగ్స్ పాడారు తను. ఇంకా వీళ్ళు చూడండి ఇక్కడ స్టేజ్ పైన కింద అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా తను పాడుతూ మధ్య మధ్యలో ఆడియన్స్తోని కూడా పాడించారు. తన్నై కొన్ని హిట్స్ ఉన్నాయి కదా, సూపర్ హిట్ సాంగ్స్, సో అవన్నీ కూడా పాడారు తను. ఇక్కడ నేను కూడా ఈ క్రౌడ్లో వెళ్ళి జాయిన్ అయ్యాను మా ఫ్రెండ్స్తోనే. చూడొచ్చు మీరు. సో ఈ ఈవెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. సో ఇక్కడ ఇంకా కొద్దిసేపు ఇక్కడ కింద చేసాము, తర్వాత స్టేజ్ పైకి కూడా వెళ్ళాం మేము. ఇంకా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదని. సో ఇక్కడ చూడొచ్చు మేము ఒక ఫేమస్ సాంగ్కి మేము డ్యాన్స్ చేస్తున్నాము. గెస్ చేయండి సాంగ్ ఏంటో. అసలు ఈవెంట్ అయితే చాలా బాగా అయింది. సో మేమైతే ఇంకా లాస్ట్ వరకు ఉన్నాము, చాలా డ్యాన్సెస్ చేసాము, తర్వాత రీల్స్ కూడా చేసాము మేము. నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిని, నా ఇన్స్టాగ్రామ్ లింక్ని ఇస్తాను కింద, చూడండి రీల్స్. చూడండి ఒక్కొక్కరు అసలు జీవించేసి ఇందులో డ్యాన్స్ చేస్తూ ఇక్కడైతే రీల్ చేస్తున్నాం మేము. చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఫ్యాషన్ షో చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రొఫెషనల్ పీపుల్, వీళ్ళను వేరే దగ్గర నుంచి పిలిపించారు ఈ ఫ్యాషన్ షో కోసము. ఇంకా వీళ్ళు యూజువల్గా అంటే ప్రోగ్రామ్స్ ఇలా ఇస్తుంటారు అన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.